ఇక్కడి పాలన గురించి ఇక్కడి ప్రజలు కథలు కథలుగా చెప్తా ఉన్నారు. ఇక్కడ అవినీతి గురించి చెప్తా ఉన్నారు. అన్నా, పక్కనే మాకు అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్, పక్కనే అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్, ఇందులో శుభ్రం చేసే కాంట్రాక్టర్ ఎవరో తెలుసా? భాస్కర్ నాయుడు. ఈయన ఎవరో తెలుసా? సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారికి బంధువు. సత్యనారాయణ స్వామి గుడిలో శుభ్రం చేసే కాంట్రాక్టు గతంలో 7 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన బంధువుకు కట్టబెట్టాడు. రేట్ ఎంతో తెలుసా? 7 లక్షలు కాస్తా 32 లక్షలకు కట్టబెట్టాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. 32 లక్షలకు కట్టబెట్టినది ఈ ఒక్క అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి ఒక్కటే కాదు, రాష్ట్రంలో చాలా గుడిలల్లో ఇదే కాంట్రాక్టర్, పేరు భాస్కర్ నాయుడు. రేట్లు ఇంతకుముందు 7 లక్షలు ఉండేటివి ఇవాళ 4 రెట్లు 5 రెట్లు పెంచిన రేట్లు. చివరికి దేవుని దగ్గర కూడా దోచుకోవాలి అని చెప్పి ఆరాటం చూపించే ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏమనాలి ఏం చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇదే అవినీతి గురించి ఇక్కడ కథలు కథలుగా చెప్తా ఉన్నారు. ఆ కథలు కథలుగా చెప్తా ఉన్న పరిస్థితి ఏమిటో తెలుసా? అన్న, ఇదే నియోజకవర్గంలో లాటరైట్ మైన్ జరుగుతూ ఉందన్న, లాటరైట్ మైనింగ్ జరుగుతూ ఉందన్న ఇదే నియోజకవర్గంలో. ఈ లాటరైట్ మైనింగ్లో అన్న అడవి భూములు, ఫారెస్ట్ భూముల్లోకి ఎంక్రోచ్మెంట్లు జరిగిపోయాయి. దాదాపుగా 50 ఎకరాల అడవి భూముల్ని పూర్తిగా కూడా వీళ్ళంతా కూడా ఆక్రమించేసుకొని మైనింగ్ చేస్తూ ఉన్నారు. లాటరైట్ పేరు చెప్పి బాక్సైట్ అమ్ముతూ ఉన్నారు. జిల్లాలో ఇక్కడ టీడీపీ నాయకుల దగ్గర నుంచి జిల్లా మంత్రి, జిల్లా మంత్రుల దగ్గర నుంచి చిన్నబాబు దాకా, చిన్నబాబు నుంచి పెద్దబాబు దాకా కూడా లంచాలు పోతూ ఉన్నాయన్న అని చెప్పి ఇక్కడే నియోజకవర్గంలోని ప్రజలు చెప్తా ఉంటే, అవినీతి అన్నది నిజంగా ఏ స్థాయికి పోయింది అని చెప్పడానికి వేరే నిదర్శనం అవసరంలా. చివరకు ఇదే నియోజకవర్గంలో ఇక్కడ ప్రజలు నాతో అంటా ఉన్నారు, అన్నా మా నియోజకవర్గంలో మరుగుదొడ్లను కూడా వదిలిపెట్టడం లేదన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలంటూ ఉన్నారు. రౌతులపూడిలో 1 కోటి రూపాయలకు పైగా ఇవాళ ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకున్నారన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తా ఉంటే, అన్నా నీరు చెట్టు కింద మట్టిని వదిలిపెట్టడం లేదన్నా, రామభద్రాపురం చెరువులో మట్టిని తవ్వేసి 1 కోటి రూపాయలు దోచుకున్నారన్నా అని చెప్పి ఇక్కడి ప్రజలు చెప్తా ఉంటే, ఏ స్థాయిలో దోచుకుంటా ఉన్నారు నియోజకవర్గాన్ని అని చెప్పడానికి వేరే నిదర్శనాలే అవసరం లేదు.